ఆడ ఎంఆర్ ఆఫీస్ లో కాయిదాల గాయం చేసింది దాని ఇప్పటివరకు ఇయలే మరి ఆ రోజు కట్టినటువంటి డబ్బులు డీడీల ద్వారా డబ్బులు కట్టి మీకు అవగాహన ఉందో లేదో తెలుసు ఈ ప్రాంత ప్రజలు అడిగినప్పుడు దాదాపు 200 మంది ఎంఆర్ఓలు ఆర్డీఓలు రెవెన్యూ ఆఫీసులు వాడ వాడకు తిరిగి ఈ అన్ని ప్రాంతాల్లో గంగానగర్ నుంచి మొదలుపెట్టుకుంటే విఠల్ నగర్ రమేష్ నగర్ కొత్త భాగ సంచరణి కాల దాకా కూడా సర్వే చేసి అధికారులందరూ తిరిగి దాదాపు 600 పైన ఎకరాలు సింగరేణి భూమి నుంచి రెవెన్యూలోకి మార్చి యాక్ట్ 166 జీవో ప్రకారంగా ప్రతి ఒక్కరికి వర్తించడానికి చేసినటువంటి చరిత్ర కాల తొలి కాలంలో గవర్నమెంట్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోతే రోషయ్య గారు వచ్చి క్యాబినెట్ పెట్టి క్యాబినెట్ లో ఆమోదం జరిపి అధికారికంగా ప్రకటించింది కాదా ఆ రోజు మీ యొక్క మంత్రి జిల్లాగా ఉన్న ఈశ్వర్ దీనిపై జవాబు చెప్పాలి ఆయన ఉన్నాడు ఫోటోలో చూడండి ఊంటే రాజశేఖర్ రెడ్డి గారి దగ్గరపై వంగి వంగి దండాలు పట్టి ప్రాంతంలో పళ్ళ గురించి తిరిగినటువంటి వ్యక్తి కాదా మరి నువ్వు మాట్లాడుతూ ఉంటే ఆయన ఏం జవాబు చెప్తాడో నేను ఈశ్వర్ గారిని అడుగుతా ఉన్నా ఒక సీనియర్ శాసనసభ్యుడిగా ఆయన దీనిపై జవాబు చెప్పాలి చందర్ కాదు అవగాహన లేని చందర్ కాదు అవగాహన ఉన్నటువంటి ఈశ్వర్ దీనిపై జవాబు చెప్పాలి ఈరోజు 6000 మంది మరి అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే నువ్వు ఉన్నప్పుడు కాదు గత శాసనసభ్యుడు ఉన్నప్పుడే దాంట్లో ఇవాళ మీరు ఏరి కోరి తీసి పడేసి 1200 మందికి ఇచ్చి దాదాపు 4500 మందికి ముళ్ళు చేయి చూపించి వాళ్ళందరికీ కట్టిన డబ్బులు వాపసు ఇచ్చిరా వాళ్ళకి ఆ రోజు వర్తించదా ఈరోజు నువ్వు కొత్త జీవ ప్రకారంగా ఈరోజు కూడా నువ్వు తీసుకొచ్చింది ఏం లేదనంటావు ఆ రోజు స్కూళ్ళు ఉన్నా పూర్తిగా పేదవాళ్ళంటే ఉచితంగా ఇచ్చిండ్రు లేకుంటే 2014 యాక్ట్ ప్రకారంగా 10% కట్టేటువంటి కార్యక్రమాలు చేసి భూములందరూ కూడా పట్టా చేసిన చరిత్ర ఈరోజు మడిచిపెట్టుకోమంటావా మడిచిపెట్టుకునే అలవాటు నీకుంది అవమానం చేసే అలవాటు నీకుంది ఇలా ప్రజలు ఎక్కడ తిరస్కరిస్తారో నేను రిజిస్ట్రేషన్ ఆఫీస్ తీసుకొచ్చిన ఇక్కడికి ఆ రిజిస్ట్రేషన్